ఓకే సార్. పల్లె పండుగ కార్యక్రమంలో ఈరోజు రాజోలు గ్రామంలో 25 లక్షలతో ఒక రోడ్డు నిర్మాణంలో ఇవాళ శంకుస్థాపన చేసుకోవటం జరిగింది. ఇది నాకు ఇక్కడ చెప్తా ఉన్నారు, చాలా సంతోషం ఉంది. 75 సంవత్సరాలుగా ఈ రోడ్డు అసలు ఎంతమందిని అడిగినా, ఎన్ని ప్రభుత్వాలు మారినా దీని విషయంలో ఎవరు పట్టించుకోలేదని చెప్తా ఉన్నారు. అలాంటి రోడ్డు, అతి ముఖ్యమైన రోడ్డు, ఎప్పుడూ ట్రాఫిక్ ఉండే రోడ్డు, అలాంటి రోడ్డుని ఈరోజు మనం ఈ పల్లె పండుగ కార్యక్రమంలో మనం శంకుస్థాపన చేసుకుంటాం. ఇది నాకు చాలా సంతోషం. ఈ రోడ్లు ఐడెంటిఫికేషన్లో గ్రామస్తులకే వదిలేశారు. ఏ గ్రామానికి ఆ గ్రామం, ఏ రోడ్డు కావాలనేది వారే నిర్ణయించుకోవాలి, పంచాయతీ రెజల్యూషన్ తీసుకోవాలి. ఆ పంపించిన రెజల్యూషన్ మేరకు దాన్ని శాంక్షన్ చేయించడం నా బాధ్యత. ఇలా ప్రతి ఒక్కరిని కూడా దీంట్లో భాగస్వామ్యం చేసి రోడ్ల విషయంలో పూర్తిగా ఎవరి గ్రామంలో వారు రోడ్డును గుర్తించుకొని ఐడెంటిఫై చేసుకొని దాన్ని శాంక్షన్ చేయించుకొని తద్వారా ఆ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ చాలా ఎక్కువ. సో ఇది ఈ ప్రక్రియకు మేము నాంది పరకటం జరిగింది. అధికారులను కూడా అటు పంచాయత సెక్రటరీలు కానీ ఇటు విఆర్ఓలు కానీ మిగిలిన యానిమేటర్స్ అంగన్వాడీ వర్కర్స్ ఇట్లాగా అందరు గవర్నమెంట్ ఉద్యోగులందరినీ కూడా గ్రామం స్థాయి నుంచే ఎవరు మంచిది, ఎలాంటి వారిని నియమించుకుంటే బాగుంటుంది అనే విషయాలు కూడా గ్రామ స్థాయి నుంచే దీన్ని డెసిషన్ తీసుకోవటం జరుగుతుంది. అలాంటి ప్రక్రియకు మనం నాంది పలకటం, బిగినింగ్ చేయటం మనకి చాలా సంతోషకరం. రాజోలు ముఖ్యంగా నియోజకవర్గానికి ఇది ముఖ్యమైనది, క్యాపిటల్. వచ్చే రోజుల్లో ఇక్కడ రైల్వే స్టేషన్ రాబోతుంది, ఒక మంచి హాస్పిటల్ ఉంది, దాన్ని కూడా మేము ఈ మధ్యకాలంలో డెవలప్ చేసుకుంటున్నాం. 21వ తారీఖున బిల్డింగ్ అటు ఫ్లోర్ వేసుకోవటం, ఇటు ఎలివేషన్ మార్చుకోవటం, గ్రౌండ్ అంతా కూడా ఒక రకమైన మంచి గార్డెన్ కింద డెవలప్ చేసుకోవటం, డ్రైనేజ్ చాలా ప్రాబ్లంగా ఉన్నది ఇక్కడ, దాన్ని బాగు చేసుకోవటం, ఇవన్నీ కూడా ఇలా హాస్పిటళ్ళు అలాగే ఖాళీ ప్రదేశాలను ఐడెంటిఫై చేసి డెవలప్మెంట్కి తీసుకెళ్తాం. ఇట్లాంటివన్నీ కూడా ప్లానింగ్లో భాగంలో ఉన్నాయి, తప్పనిసరిగా అభివృద్ధి వైపు తీసుకెళ్ళటానికి. దానికంటే ముఖ్యంగా సమస్యలు, లో వోల్టేజ్ సమస్యలు ఉన్నాయి, కరెంటు వరకు వస్తుంది, మంచినీటి సమస్యలు ఉన్నాయి, ఎలాగో రోడ్ల సమస్య ఉండనే ఉంది. ఇవన్నీ కూడా అధిగమించి ముఖ్యంగా డంపింగ్ యార్డ్ లేని పరిస్థితి ఉంది. పారిశుద్ధ్యానికి వచ్చినట్టయితే ఎక్కడ పడితే అక్కడ పడేసే పరిస్థితి, చెత్త దాన్ని ఒక డంపింగ్ యార్డ్కి తరలించే పరిస్థితిని కూడా మనం తీసుకొచ్చాము. దానికి డంపింగ్ యార్డ్ని ఐడెంటిఫై చేస్తాం. కాబట్టి ఇవన్నీ కూడా మెరుగుపరుచుకుంటే తప్ప రాజుల్ని మనం ఒక క్యాపిటల్, నియోజకవర్గానికి క్యాపిటల్గా మనం చూడాలి. విద్యా సంస్థలు ఉన్నాయి కూడా, ఉన్నాయి కానీ అభివృద్ధి లేని పరిస్థితి. హాస్టల్స్ ఉన్నాయి, చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో. ఇవన్నీ కూడా వచ్చే కాలంలో మేము తప్పనిసరిగా అభివృద్ధి చేసుకుంటాం, సమస్యలను పరిష్కరించుకుంటాం, అలాగే సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్ళి తప్పనిసరిగా ఈ రాజోలు క్యాపిటల్ని వీలైతే ఒక మున్సిపాలిటీగా కూడా చూడాలని నాకు ఆశగా ఉంది. తప్పనిసరిగా దాన్ని డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తానని మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.